బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. ఇది ఒక 2 నిమిషాల ఎక్సర్సైజ్తోనే విజువలైజ్ చేస్తూనే మీ బాడీ కూడా సహకరించింది, మైండ్ ఆలోచన. అవును, ఆటోమేటెడ్ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయింది. సో అంటే కెపాసిటీ ఇంతే అని నేను అడిగితే కూడా ఇంతకంటే నేను తిరగలేనని. అవును, అదే వ్యక్తి తిరగలిగాడు, శరీరం సహకరించింది. సో ఆలోచనలు శరీరాన్ని సహకరిస్తూ మనం చేరాలనుకున్న స్థితికి ఎలా చేరతామో విజువలైజేషన్కి ఇది. మన ప్రేమను ఈ విత్తనాలన్నీ అర్థం చేసుకుని మనకు కావాల్సిన ఫలితాలను ఇస్తాయి. ఇది మనం ఈ గ్రీన్ గుర్తుపెట్టుకో, పాజిటివ్ అఫర్మేషన్. ఇది పాజిటివ్ అఫర్మేషన్. వీ హవ్ టచ్డ్ ఇట్. ఇగో విత్తనాలు వేసాను, కావాలంటే నువ్వు వేసుకో. అసలు ఏ నాకైతే కొన్ని కొన్ని వేసినవన్నీ మనకు ఉపయోగపడతాయని, మనకు అనుకున్నవన్నీ వస్తాయని నమ్మకం లేదు. అయినా ఇంత నల్లటి మట్టిలో నాకు చేయి పెట్టడమే చాలా అసహ్యంగా ఉంది. అసలు తప్పదు, ఏం చేద్దాం, ఈ మొక్క మొత్తం నాటాలి. దిస్ ఈజ్ ఇది ఇది ఐ లవ్. నెగిటివ్ నాకు ఇచ్చి పాజిటివ్ మీరు తీసుకుంటారా? ఇదిగో ఇది పాజిటివ్ అఫర్మేషన్స్కు 6 డేస్ రోజు నీళ్లు పోసి అఫర్మేషన్స్ ఇస్తూ చాలా పాజిటివ్గా ప్రేమగా మాట్లాడిన దృశ్యాలు ఈ 6 రోజులు. ఇది పాజిటివ్ అఫర్మేషన్స్. వి ఆల్సో గేవ్ నెగిటివ్ అఫర్మేషన్స్. బా 6 రోజులు ఆ బ్లాక్ పాట్లో ఉన్న దాంట్లో నీళ్లు పోయడం, సేమ్ అదే వాటితోనే నీళ్లు పోయడం, దాని దగ్గరికి వెళ్ళి ఫీల్ గిల్ట్ ఫీల్ అవ్వడం, బాధ ఫీల్ అవ్వడం, నెగిటివ్గా చెప్పుకోవడం, నెగిటివ్గా చెప్పుకోవడం. అంటే మనం ఫీల్ అయినా దానికి చెప్పినా అవర్ వైబ్స్ ఆర్ వెరీ వెరీ లో, వీక్గా ఉంటాయి. సో ఆ వీక్ సిగ్నల్స్ వాటికి అందాయి. చాలామందికి అఫర్మేషన్స్ అంటే మనం పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ మాట్లాడితే నెగిటివే జరుగుతుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ లైన్స్ ఏది పెద్దది? లైన్ బి. లైన్ బి మీరు చెక్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ, ఐఎమ్ షోయింగ్ యూ, రెండు ఈక్వలే. అదే తేడా తప్ప లైన్ మాత్రం ఈక్వలే. అవునండి. దీన్ని దృష్టి భ్రమ అంటారు. ఓకే. కంటికి కనిపించిన దాన్ని కూడా సరిగ్గా చూడలేకపోవడం దృష్టి భ్రమ అంటారు. ప్రాసెసింగ్ ఇది, దీని ప్రాసెసింగ్ ఇది. ఇప్పుడు ఈ రెండింటిని చూసి చాలామంది సార్ నాకు రావాల్సిన రిజల్ట్స్ ఎలా వచ్చిందంటే అనుకునే వాళ్ళు, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటే ఇలా వస్తుంది, ప్రాసెసింగ్ ఉంటే ఇలా ఉంటుంది. నౌ మీరు అనుకున్న రిజల్ట్ ఇది, ఇది ఎవరు ఈ రిజల్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? మడ్డీ మడ్డీగా ఉంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రాసెసింగ్ విధానం. మనం ఒక మెడిటేషన్ ఫిల్టర్ పర్ఫెక్ట్గా ఉంటే థాట్ మెడిటేషన్ అనేదే ఈ ప్రాసెస్ని ఇలా తయారు చేస్తుంది. సార్ సేమ్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ స్కూల్ సార్. దిస్ ఇస్ డిఫరెంట్ లైక్ 2 పార్ట్స్. దట్ మీన్స్ గ్రోన్ అప్ ప్లాంట్స్ ఓన్లీ వీ హ్యావ్ టేకెన్ అండ్ వీ ఆస్క్ ద చిల్డ్రన్ టు పోర్ ద వాటర్ టు బోత్ ది ప్లాంట్స్. ఫర్ 1 ప్లాంట్ giving all positive affirmations, you are going to give flowers and you are growing efficiently and all. For other plant, scolding and abusing, watering. You believe it sir, after 8 days the plant it has died. We have exhibited in the science exhibition. So మన లైఫ్ లో ఎదిగే కొద్ది ఒక్కోసారి చాలా ఆలోచనలు ఉంటాయి. ఎట్లా ఎదగాల, ఎన్నో సమస్యలు ఉన్నాయి జీవితంలో, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, సామాజిక సంబంధాల్లో ఉన్న సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయితే ఏ సమస్య మీద ఫోకస్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఇలా మనం స్ట్రాంగ్ బేస్ చేసుకుంటే ఓకే, కెరీరా, లైఫా, లేదా పర్సనల్ లైఫా, రిలేషన్షిప్పా, యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ ఫోకస్. ఎంత క్లియర్గా ఉంటే, ఎక్కడ ఫోకస్ చేయాలి అన్నది, నాకేం కావాలి అన్నది ఎంత క్లియర్గా ఉంటే తర్వాత మీ నమ్మకం ఖచ్చితంగా ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో ఇక్కడ మంట పుడుతుంది అని ఖచ్చితంగా నమ్మి ఆ ప్రయత్నం చేస్తే, నేను సాధించాలనుకున్నది విజువలైజేషన్ ద్వారా డెఫినెట్గా సాధిస్తాను అన్న నమ్మకం, సాధనం, లక్ష్యం, ఆలోచనలో ఒక చోట ఫోకస్ చేయడం, ఇవన్నీ కలిపిన ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుంది. జీవితంలో మనకి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటే ఒక ఇన్సిడెంటు, ఒక థాటు, ఒక యాక్షన్ రెండో యాక్షన్ని యాక్టివేట్ చేసి ఈ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది చివరిదాకా. బా మీరు పెట్టే చిన్న, అతి చిన్న ఎనర్జీ చివరిదాకా వచ్చేసరికి అత్యంత పెద్ద ఎనర్జీగా మీ ప్రయత్నం లేకుండానే ఎలా అవుతుంది, చిన్న ప్రయత్నంతో ఏం చేయగలమో చూద్దాం. లెట్స్ సీ. నేను నా శక్తి అంతా చిన్న శక్తి విజువలైజేషన్లో కేవలం ఆలోచనను మాత్రమే పంపించగలను, ఒక థాట్ని మాత్రమే పవర్ఫుల్గా ఆలోచించగలను, ఫిజికల్గా ఏ శక్తి లేదు. ఇప్పుడు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు సెండ్ ఓ చిన్న
ఊపిరితో గాలి ద్వారా పంపించేస్తాను. ఏమవుతుందో ఎఫెక్ట్ చూద్దాం. ఓకే సార్. ఓకే, ఈ ఎక్కడ ఏ ఎఫెక్ట్ తేవాలన్నా నేరుగా ఎఫెక్ట్ తీసుకురావాల్సిన అవసరం లేకుండా, అవును, ఒక చిన్న ఇక్కడ ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం, అది కేవలం థాట్ ద్వారానే, దట్ ఈస్ ద ఎఫెక్ట్ దట్ వీ గాట్. మీరు ఈ ఇమేజ్ని ఎన్నాళ్ళు ఎలా కాపాడుకున్నారో మీ బిహేవియర్తో, మీ మాటలతో. మరి మీరు మళ్ళీ ఎన్నోసార్లు ఇట్లా అంటుంటే వెంటనే కనిపించదు, ఫిక్స్ చేసామనుకుంటారు, అది అక్కడే నిలబడి ఉంది, కానీ ఏం కోల్పోతున్నారో తెలియదు. షార్ట్ టెంపర్లో మీరు చేసే ప్రతి పని ఎదుటి వాళ్ళని ఇలా హర్ట్ చేస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళ దృష్టిలో మీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మీ ఆవేశం తగ్గుతుంది కదా, తగ్గిన తర్వాత అప్పుడు విత్డ్రా చేస్తారు. ఇప్పుడు విత్డ్రా చేసి, అమ్మయ్య సారీ నాకు కోపం వచ్చింది, నేను ఏదో కోపంలో అనేశానులే, ఇంకెప్పుడు చేయనులే అని అనేటప్పటికే ఇది ఏమవుతుందంటే మొత్తం ఈ ఇమేజ్ అంతా పోయి మీరు నిండుగా దాచుకున్న ఇమేజ్ని ఇలా అయిపోతుంది. మనిషికి యాంగర్ పెరుగుతుంది. ఇదిగో ఇలా ఇంకా మళ్ళీ ఆఫీస్ అయిపోయింది, ఇవన్నీ క్యారీ చేస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఆఫీస్లో ఏం జరిగింది, కొలిక్స్తో ఏం జరిగింది, చదువుకోనివాడు, మార్కులు సరిగ్గా రాలేదు, బా ఇది పరిస్థితి. కొన్ని జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఉదాహరణకి ఎక్స్ప్రెస్ చేయడం కూడా, ఇదే కోపం వచ్చింది ఆఫీస్లోకి వెళ్ళాడు, బాస్ తిట్టాడు, కస్టమర్ ఈజ్ అన్హ్యాపీ, కొలీగ్స్ సపోర్ట్ చేయట్లేదు, ట్రాఫిక్లో అందరూ ఇతని టెస్ట్ చేశారు, ఇతని ఓపిక మొత్తం నశించింది, తిరిగి ఇంటికి వస్తున్నాడు ఆఫీస్ నుంచి, ఈసారి మళ్ళీ ఎవడో ట్రాఫిక్ అడ్డొచ్చాడు, ఇక భరించలేకపోయాడు. ఇంతకుముందు ఏం చేశాం, కోపాన్ని మొత్తం దాచిపెట్టి అంచుకొని బయట పెట్టకుండా ఉన్న వ్యక్తి గురించి చూసాం, అవును, పేలిపోయాడు. అదే వ్యక్తి కోపం అంతా తీసుకొచ్చి రోడ్డు మీద అడ్డు వచ్చిన వాడి దగ్గర చూపించడానికి ఉన్న కోపం అంతా వదిలేశాడు. ఎక్కడ పోయిందో మనకు తెలుసా, ఎక్కడ తేలుతుందో మనకు తెలియదు, అది ఎక్కడి నుంచి పోయిందో ఎక్కడ తేలుతుందో తెలియదు. మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోతే, ఎక్స్ప్రెస్ బాగా చేయగలిగిన వాళ్ళు హాయిగా జీవితాన్ని అన్ని రకాల ఎమోషన్స్ని కలిపి ఇంత అందంగా తయారు చేసుకోవచ్చు, ఇంత తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. విజువలైజేషన్ క్లాస్ గురించి, అది కూడా అడ్వాన్స్ క్లాస్ గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. లైఫ్లో అచీవ్ చేసినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు త్రూ విజువలైజేషన్. వాళ్ళ సెలబ్రిటీ దగ్గర నుంచి, కామన్ మ్యాన్ దగ్గర నుంచి, వాళ్ళ క్లారిటీలు ఎక్కడెక్కడో ఏ ఏ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. అడ్వాన్స్ అనగానే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. చాలా రోజుల తర్వాత స్పెషల్ అడ్వాన్స్ క్లాస్ని మీరు డిజైన్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నారాజు, సెప్టెంబర్ 30th అడ్వాన్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, చాలామంది మన దగ్గర బేసిక్ అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి బాగా ఫండమెంటల్స్ బాగా అర్థమయ్యాయి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలని బేసిక్ని మనం చాలా సెషన్స్ కండక్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు ఆ టర్మినాలజీని కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం కానీ సులభం అవుతుంది. చాలా కొత్త మెథడ్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి విజువలైజేషన్ ద్వారా నెక్స్ట్ లెవెల్ని వాళ్ళు తీసుకెళ్ళడమే ఉద్దేశం. ఎస్, ఇంకా ఎక్కువ ప్రయోజనాలని, వాళ్ళ ప్రయోజనాల బాస్కెట్లోకి మరి కొత్త కొత్త విషయాలని వాళ్ళు తీసుకురావడం కోసం ఈ అడ్వాన్స్ని మనం కండక్ట్ చేస్తాం. సో విజువలైజేషన్, ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అడ్వాన్స్డ్ కోర్స్ విల్ స్టార్ట్ ఆన్ 30th September. ఎక్సలెంట్ అండి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. కుదిరితే క్లాస్కి నేను కూడా అటెండ్ అవుతాను ఆ 5 డేస్. ఎందుకంటే అడ్వాన్స్ మనం క్లాస్లో ప్రతిసారి కొత్తదనాన్ని తీసుకొచ్చి మీరు యాడ్ చేసి చెప్తూ ఉంటారు. వీడియో ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. వీడియోకి అడ్వాన్స్ క్లాస్, అందులో అన్నీ ఒకేసారి, అంటే బాడీలో ఉండేటువంటి, మైండ్లో ఉండేటువంటి
ఆ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫిల్టర్ చేసి విజువలైజేషన్ క్లాస్ ఒక క్లారిటీకి తీసుకుని వస్తుంది. అడ్వాన్స్ అంటే ఇంకే రేంజ్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఎనీవేస్ అండ్ అప్రిషియేట్ యువర్ థాట్స్.